ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనదారులను ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తం చేస్తున్నా ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దానికి కారణాలు ఏంటి అన్నది ప్రస్తుతం మనతో రాచకొండ సిపి మహేష్ భాగవత్ గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ఔటర్ రింగ్ రోడ్డుపై మీరు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నా కానీ యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి, ఏముండొచ్చు కారణం? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుపై మెయిన్లీ మనం చూస్తున్నాము, ఈ 100 అని స్పీడ్ లిమిట్ ఉంది, స్పీడ్ లేజర్ గన్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఈ లిమిట్స్ అప్పుడు దాటుతున్నారు. లిమిట్స్ దాటితే పక్క అది స్పీడ్ లేజర్ గన్తో వాళ్ళు కెమెరా రికార్డ్ అయ్యి పక్క వాళ్ళ ఇంటికి చలాన్ కూడా వస్తున్నాయి. 3 చలాన్ అయితే ఆ వెహికల్ కూడా సీజ్ చేస్తున్నారు. సో చాలామంది ఇప్పుడు ఆ రోడ్ బాగానే ఉంది, అంత పెద్ద అక్కడ ట్రాఫిక్ లేవు అని ఇంకో స్పీడ్స్లో వెళ్తున్నారు. ఈ ఓవర్ స్పీడ్ వలన మెయిన్లీ నెగ్లిజెంట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ అది ఎక్కువ, అది కారణాలు మాకు కనిపెడుతున్నాయి. తర్వాత ఈ కొంతమంది డ్రైవర్స్కి ఫిజికల్ కారణాలు కూడా ఉంటుంది, స్పెషల్లీ విజన్. అది ఈ చస్మా మన స్పెక్టాకల్స్ ఉన్నాయి, స్పెక్టాకల్కి వాళ్ళకు అది నంబర్ ఉంది, అప్పుడు మాత్రం స్పెక్టాకల్ అది వాళ్ళు వేసుకోవట్లేదు, సరైన విజన్ లేవు. సో వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ అది మెయింటైన్ చేయడం, తర్వాత లేన్ కటింగ్, ఒక్క లేన్ నుంచి ఇంకో వేరే లేన్లో ఓవర్టేక్ చేయడానికి అలాంటి అప్పుడు కూడా ఈ కొన్ని యాక్సిడెంట్స్ అది నమోదవుతున్నాయి. సో మెయిన్లీ ఇప్పుడు ఈ రోడ్ బాగానే ఉన్నప్పుడు ఇలాంటి టెండెన్సీ ఉంటుంది, ఇంకా ఎక్కువ స్పీడ్తో డ్రైవింగ్ చేసి ఫాస్ట్గా వెళ్ళాలైతే. సో మెయిన్ ఇప్పుడు ఎప్పుడైనా మీకు ప్రయాణించాలా అప్పుడు మీరు ముందుగా ఎప్పుడు వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలా, ఎంత టైం పడుతుంది అన్నీ క్యాల్కులేట్ చేసి ఆ స్పీడ్తో మీరు 100 అది మీకు మ్యాక్సిమం లిమిట్ ఉంది, అదే స్పీడ్తో మీరు అక్కడ అడ్వాన్స్గా స్టార్ట్ చేయి, కొంచెం మీరు అక్కడ వెళ్ళండి. మీకు తక్కువ టైం ఉంది, ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాలా కాబట్టి మీరు అతి వేగంతో వెళ్తే ఈ పక్క ఇది యాక్సిడెంట్ అది జరగవచ్చు. రెండో మీ పక్క ఇవి ఈ స్పీడ్ లిమిట్ అది ఎక్సెస్ అయితే పక్క మీకు ఇప్పుడు చలాన్ కూడా వస్తుంది. కొన్ని చోట్ల సైన్ బోర్డ్స్ సరిగ్గా విజిబిలిటీ లేదు, దానివల్ల కూడా వాహనదారులు టర్నింగ్ తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అన్నది కూడా ఒకటి ఉంది. అది ఎంతవరకు ఉంది? కొన్ని బ్లాక్ స్పాట్స్ కూడా మనము ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించి బ్లాక్ స్పాట్ ట్రీట్మెంట్ అని, ఆ ట్రీట్మెంట్ అది ఈ హెచ్ఎండిఏ సహాయంతో మనము అక్కడ చేస్తున్నారు. తర్వాత కొన్ని అది బేసికలీ ఎక్కడ ఎగ్జిట్స్ ఉన్నాయి, ఆ ఎగ్జిట్ దగ్గర కూడా ముందు నుంచి వెహికల్ అది లెఫ్ట్ సైడ్ పెట్టాలా, అదే పెట్టకుండా సడన్గా ఎగ్జిట్ దగ్గర వాళ్ళు లేన్ కటింగ్ చేస్తున్నారు. రైట్లో ఉన్న లేన్తో డైరెక్ట్లీ వాళ్ళు సడన్గా లెఫ్ట్కి వస్తే వెనక నుంచి వచ్చిన వెహికల్ అది అక్కడ యాక్సిడెంట్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసికలీ డిసిప్లిన్ డ్రైవింగ్, అది డిసిప్లిన్ డ్రైవింగ్ ఇప్పుడు ఓఆర్ఆర్ మీద చాలా చాలా ఇంపార్టెంట్. మన ఓఆర్ఆర్ అంటే మన తెలంగాణకి ప్రెస్టీజ్, అది చాలామంది ఓఆర్ఆర్కి అప్రిషియేట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ మీ నెగ్లిజెన్స్ వలన, మీ తప్పు వలన ఏమైనా ప్రమాదం జరిగితే దాంట్లో ఈ ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి మీరు అన్ని ముందు జాగ్రత్త చర్య తీసుకొని ప్రాపర్ డిసిప్లిన్తో డ్రైవింగ్ చేయండి అని అందరు డ్రైవర్స్కి మా రాచకొండ పోలీస్ శాఖ తరఫున కోరిక. ఇంకా ఎక్కడెక్కడ అక్కడ ఇంకా ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ కానీ, ఇంకా సైన్ బోర్డ్స్ కానీ ఇంకా ఇక్కడ కావాలా, దానికి సంబంధించి ప్రజలు కూడా మాకు సూచనలు చేయొచ్చు. మా హాకాయ్ యాప్లో వాళ్ళు, అదర్వైజ్ మా 9490617111 దానికి కూడా వాళ్ళు సమాచారం ఇస్తే సంబంధిత శాఖతో కలిసి బేసిక్లీ హెచ్ఎండి అందరు వస్తుంది ఓవరాల్. విల్ డెఫినెట్లీ గెట్ దోస్ సైన్ బోర్డ్స్ ఆల్సో ఇరెక్టెడ్. సార్, లైటింగ్ సిస్టమ్కి సంబంధించి మెయిన్ లైన్లో కాకుండా సబ్ లైన్స్లో లైటింగ్ సిస్టమ్ సరిగ్గా లేదు, అది కూడా కొన్ని ప్రమాదాల కారణమవుతుంది. మీరు చాలా రోజులుగా అవుటర్ను గమనిస్తున్నారు, అది ఉందా, ఆ ప్రాబ్లం ఉందా? అదే ప్రాబ్లం ఇప్పుడు ఈ లైటింగ్ సిస్టమ్స్ అంతే ఫుల్ ఓవరాల్ అది లైట్ ఇల్యూమినేటెడ్ లేవు, కొన్ని చోట్ల ఆ ప్రాబ్లం కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మాకు ఎప్పుడైనా ఈ మీటింగ్ అవుతున్నాయి, మా బేసికలీ ట్రాఫిక్ డీసీపీ ఆ మీటింగ్కి వెళ్తున్నారు, కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది, దాంట్లో ఆ పాయింట్ అది రేజ్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా ఎక్కడ అది లైటింగ్ లేదు కాబట్టి ఆ యాక్సిడెంట్ జరిగినాయి, అలాంటి స్పాట్ గుర్తించి అక్కడ మనము అడ్వాన్స్గా అక్కడ పక్క ముందు లైట్ పెట్టండి అని అదే వాళ్ళని ఇన్ఫామ్ చేస్తాం. రాచకొండకు సంబంధించినంత వరకు ఎంత పరిధి ఉంది సార్? ఔటర్ రింగ్ రోడ్ పరిధి ఎంత? అప్రాక్సిమేట్గా ఇయర్లీ ఎన్ని యాక్సిడెంట్స్ నమోదు అవుతున్నాయి? అప్రాక్సిమేట్ ఎన్ని యాక్సిడెంట్ అది నా దగ్గర ఇప్పుడు సంఖ్యలు లేవు, మాత్రం మా దగ్గర 64 కిలోమీటర్, మా దగ్గర ఓఆర్ఆర్ అది 64 కిలోమీటర్ ఉంది. మా దగ్గర కీసరా, తర్వాత మనకి ఘట్కేసర్, తర్వాత హయాత్ నగర్, తర్వాత అదిబట్ల, తర్వాత టుక్కుగూడ, పాడిషరీఫ్, ఈ మెయిన్లీ ఈ మా ఓఆర్ఆర్ అది 64 కిలోమీటర్ ఓవరాల్ పడుతుంది. ట్రామా సెంటర్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఈ 64 కిలోమీటర్స్? వెహికల్స్ ట్రామా సెంటర్స్ అది మనం గుర్తించారు. తర్వాత వాళ్ళు కూడా పెట్రోలింగ్ కోసం వెహికల్స్ ఇవ్వడం జరిగినాయి. కొన్ని పెట్రోల్ వెహికల్స్ హెచ్ఎండిఏ తరఫున కూడా ఉన్నాయి. మా కూడా ఓవరాల్ మీద పెట్రోల్ వెహికల్స్ మా శాఖ తరఫున కూడా కొన్ని వెహికల్స్ పెట్టాము. ఓన్లీ అవుటర్కు సంబంధించే పెట్రోలింగ్ ఉందా సార్ పర్టికులర్గా? లేదు కాదు, పెట్రోలింగ్ అన్ని చోట్ల ఉన్నాయి. తర్వాత వరంగల్ హైవే కావచ్చు, ఓఆర్ఆర్లో కూడా చాలా చోట్ల మనము స్వయంగా నో యువర్ స్పీడ్ అని బోర్డు పెట్టారు. సో ఆటోమేటిక్గా మీరు ఏ స్పీడ్తో వెళ్తున్నారు ప్రజలు కూడా గమనించి ఆ స్పీడ్ వాళ్ళు కంట్రోల్ చేయాలి. వరంగల్లో ఉంటే పక్కా 80 ఉంది, 80 కిలోమీటర్ ఉంది. సో అక్కడ అది చాలా చోట్ల మనము ఆ ఎలక్ట్రానిక్ బోర్డ్స్ పెట్టారు. అది మీకు ఆటోమేటిక్గా ఏ స్పీడ్తో మీ వెహికల్ ఇప్పుడు పోతున్నాయి యూ క్యాన్ ఐడెంటిఫై అనమాట. రాంగ్ సైడ్ పార్కింగ్ ఏదైనా మీ నాలెడ్జ్కి వస్తుందా సార్ ఈ మధ్య? అట్లా ఈ ఓఆర్ఆర్ మీద ఉండదు, ఓఆర్ఆర్లో రాంగ్ సైడ్ అట్లా పార్కింగ్ ఉండదు. ఇది మొత్తానికి ఔటర్ రింగ్ రోడ్డుపై వేగం ఎక్కువగా వెళ్లడం ద్వారానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేని కారణంగా ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నది కూడా చెప్తున్నారు. మొత్తంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 64 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పరిధి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.